నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, మనకు కాంగ్రెస్ బీజేపీ కొత్త పార్టీలు కాదు. కాంగ్రెస్ పార్టీ నైజం అయితే మీకు నాకంటే బాగా మీకే తెలుసు. మోసమే కాంగ్రెస్ నైజం, మోసం చేయడమే వాళ్ళ నైజం. మీరు చూస్తున్నారు ఎన్ని మాటలు చెప్పినారు, ఒకటి కాదు రెండు కాదు 420 హామీలు, 420 హామీలు ఇచ్చి ఇలా అధికారంలోకి వచ్చి గద్దెనెక్కి కూర్చున్నది కాంగ్రెస్ పార్టీ. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, మీకు ఏది కావాలంటే అది ఇస్తామని చెప్పి నోటికి ఎంత వస్తే అంత, సిలిండర్ 500 రూపాయలకే, మహాలక్ష్మి అని చెప్పి ఆడబిడ్డలకు 2500, 100 రోజుల్లోనే చేసేస్తాం అని చెప్పి నోటికి వచ్చినట్టు చెప్పి ఇలా వాళ్ళు అధికారంలోకి వచ్చినారు. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, ఒక్కొక్కటిగా చెప్తా ఉన్నారు. ఏమంటున్నారు, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే తెలివి లేక, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే సమర్థత సత్తా లేక, ఇవాళ కేసీఆర్ గారి మీద, మన ప్రభుత్వం మీద, 10 ఏళ్ళు మనం చేసిన ప్రభుత్వ నిర్వహణ మీద ఇష్టం వచ్చినట్టు బదనాం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేను మీకు, మీ ద్వారా, మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం నిజానికి 10 ఏళ్లలో తెలంగాణను ఎన్నో రంగాల్లో నంబర్1 చేసి బంగారు పల్లెంలో ఈ రాష్ట్రాన్ని వాళ్ళకి అప్పజెప్పి పెట్టినాము, అప్పజెప్పి దిగినాము. మనం నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా పనిచేయాలి తప్ప, రోజు తెల్లారు లేస్తే ఇంకా కేసీఆర్ గారిని తిట్టడం, నీ బొండిగా విసుకుతా అంటాడు కేసీఆర్, కొన ఊపిరితో ఉన్నాడు కేసీఆర్, పిస్కేస్తే అయిపోతుంది అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, బండి సంజయ్ మాట్లాడతాడు. కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకున్నాడు కాదు, కేసీఆర్ బీఆర్ఎస్ అయిపోయింది, చిన్నగా మిగిలిన, కొద్దిగా మిగిలినారు, ఫినిష్ చేయాలో వీళ్ళనని ఆయన మాట్లాడతాడు. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఎందుకు పిసుకాలి కేసీఆర్ బొండిగా, ఎందుకు ఉండకుండా చేయాలో బీఆర్ఎస్ పార్టీని? తెలంగాణ తెచ్చినందుక, తెచ్చిన తెలంగాణలో పేదలను కడుపులో పెట్టుకుని చూసుకున్నందుక, గ్రేటర్ హైదరాబాద్ ని ఇలా బ్రహ్మాండంగా ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా డెవలప్ చేసే ప్రయత్నం చేసినందుక ఎందుకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని నేను అడుగుతా ఉన్నాను.